విశాఖ ఎయిర్పోర్ట్ లో వ్యక్తి కత్తితో ప్రవేశించడం కలకలం రేపింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనికి మత్తి స్థిమితం లేదని గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం ఒక వ్యక్తిని పోలీసు సిఆర్పిఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగే ఎయిర్పోర్ట్ లోకి ఇక జగన్ అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం అదంతా కూడా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ ఎవరు లేరు ఆ సమయంలో. అలాంటి సమయంలో ఒక వ్యక్తి కత్తితో పట్టుకొని ఎయిర్పోర్ట్ లో కలకలం సృష్టించడంతో అయితే మాత్రం అక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై అతన్ని అదుపులో తీసుకుని అతను ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే ప్రస్తుతానికి అతన్ని మతిస్థిమితం లేని వ్యక్తిగా అయితే మాత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక కత్తి తీసుకొని రావడం పైన అయితే మాత్రం అటు ఎయిర్పోర్ట్ అధికారులు అలాగే పోలీసులు కూడా సీరియస్ గా పరిగణిస్తున్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్రమత్తవలసిన అవసరం ఉన్న నేపథ్యం అలాగే ప్రముఖులు ప్రస్తుతం ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిన్ననే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడం కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడకు బయలుదేరుతున్న నేపథ్యంలో అప్రమత్తం సిబ్బంది అంతా అప్రమత్తం అవ్వాల్సి ఉంది. అలాంటి నేపథ్యంలో కత్తి పట్టుకునే ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ కు రావడం పట్ల అయితే మాత్రం అక్కడ అంతా కూడా ఒక అనుమానాస్పదంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపాలని అయితే మాత్రం పోలీసులు యోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సౌజన్య.